ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి, జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 200 ఎకరాల భూములకు సంబంధించి పట్టాదారు పాసుబుక్కును పెంచలకోన దేవస్థానం చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఈవో జనార్దన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ చక్రధరబాబు అందజేశారు. పెంచలకోన దేవస్థానానికి 1891లో మద్రాసు ప్రెసిడెన్సీ 200 ఎకరాలు కేటాయించింది. అయితే ఆలయ పరిధిలో కేవలం 80 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు ఆలయ అధికారులు గుర్తించి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ చక్రధరబాబు దృష్టికి తీసుకెళ్లి దేవస్థానం భూములు ఆలయానికి అప్పగించాలని కోరడంతో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని అటవీ, రెవెన్యూ, సర్వే అధికారుల చేత జాయింట్ సర్వే చేసి ఆలయ భూములకు హద్దులు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక ఇవ్వడంతో కలెక్టర్ బుధవారం పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్తో కలిసి ఆలయ అధికారులకు భూమిని అప్పగిస్తూ పట్టాదారు పాసు పుస్తకం అందజేశారు. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.